నమస్తే అండి, వెల్కమ్ టు విజ్ఞాన వీక్షణి. మన ఇంటిలో కానీ బంధువులకు కానీ పురుడు వస్తే జనన అశౌచం అంటారు. అంటే పురిటి శుద్ధి అయ్యే వరకు కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అని. మన పూర్వీకులు వివిధ రకాల అశౌచాల గురించి తెలియజేశారు. పురుడు వలన కలిగే అశౌచం వేరు, మరణం వలన వచ్చే మైలు వేరు. ఈ రెండింటిని ఒకేలాగా చూడకూడదు. పురుడు వలన కలిగే అశౌచం ఎవరికి ఉంటుంది, ఎవరికి ఉండదు, ఎన్ని రోజులకు శుద్ధి, అప్పటి వరకు ఏ కార్యక్రమాలకి దూరంగా ఉండాలి అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. మొదటగా బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి వివిధ కులాల వారీగా ఈ విధంగా అశౌచం ఉంటుంది. తల్లికి మాత్రమే ఇన్ని రోజులు అస్పృశ్యత ఉంటుంది, అంటే ఎవ్వరినీ తాకకుండా ఉండవలసి ఉంటుంది. ఆ రోజులలో తల్లిని బిడ్డను సెపరేట్గా ఉంచి వారికి కావలసిన అన్ని సదుపాయాలు వేరొకరు జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాకుండా ఆ తల్లికి 10 రోజులకు శుద్ధి అయ్యాక కూడా మగబిడ్డ అయితే తల్లికి 30 రోజులు, ఆడబిడ్డ అయితే 40 రోజులు అయ్యే వరకు దేవుడికి దీపం పెట్టడంతో సహా ఇంట్లో కానీ బయట కానీ ఎటువంటి పనులు చేయడానికి కర్మాధికారం లేదు. దీనినే నెలపురుడు అంటారు. బిడ్డకు సంబంధించిన బారసాల వంటి కార్యక్రమాలు ఇందుకు మినహాయింపు. అమ్మాయి పురుడు ఎవరింట్లో పోసుకున్నది అనే దానిని బట్టి ఆ కుటుంబానికి ఒక్కరోజు అస్పృశ్యత ఉంటుంది. అంటే ఒకరోజు పాటు ఆ కుటుంబం వేరే వారిని తాకకుండా ఉండాలి. అమ్మాయి తన పుట్టింట్లో పురుడు పోసుకుంటే ఆ ఇంట్లో ఉన్నవారికి, అత్తింట్లో పోసుకుంటే ఆ ఇంట్లోని వారికి ఇది వర్తిస్తుంది. అయితే ఈ రోజుల్లో జననాలు ఆసుపత్రిలో జరుగుతున్నాయి కాబట్టి ఈ అస్పృశ్యత నియమము కొందరికి వర్తించకపోవచ్చు. మీ కుటుంబీకుల అంగీకారం మేరకు నిర్ణయించుకోండి. ఇక సాపిండ్యులకు 10 రోజులు సాధారణ అశౌచం. సాధారణ అనే పదం ఎందుకు వాడానంటే వీరికి ఆ రోజుల్లో అస్పృశ్యత ఉండదు, అంటే అంటరానితనం ఉండదు, కొన్ని నియమాలు మాత్రమే ఉంటాయి. అలాగే శిశువుతో కలిపి 7 తరాల వరకే సాపిండ్యులుగా పరిగణించాలి. నిజానికి సాపిండ్యులు అంటే ఇక్కడ చూపించిన వారు కాకుండా ఇంకా చాలామంది వస్తారండి. ధర్మశాస్త్రాలు సాపిండ్యులందరికీ 10 రోజులు అశౌచం అని చెబుతున్నప్పటికీ ఆనుమాయితీగా ఇంటి పేరు ఉన్నవారు మాత్రమే అశౌచం పాటిస్తుండడం వలన నేటి సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ చాట్ చేశాను. అంతేకాక పెండ్లి కాని మేనత్తకు మాత్రమే 10 రోజుల అశౌచం ఆనుమాయితీ. పెండ్లి అయి ఉంటే ఆమెకు అశౌచం ఉండదు. సాపిండ్యులకు ఉండే నియమాలు చూసే ముందు తల్లి వైపు కూడా ఒకసారి చూద్దాం. ధర్మశాస్త్రాలు తల్లి వైపు 5 తరాల వరకు సాపిండ్యులుగా పరిగణించమని చెప్పినప్పటికీ కాలక్రమేణా ఆ ఆచారం మాయమైపోయింది. అయితే దౌహిత్రుడి విషయంలో మాత్రం అమ్మమ్మ తాతయ్యల కుటుంబం కూడా అశౌచం పాటించడం ఆనుమాయితీ. ఇవే సాపిండ్యులకు ఉండే కనీస నియమాలు. ఇవి కాకుండా ఇంచుమించు సాధారణంగా ఉండే రోజువారీ జీవనానికి, పనులకి ఎటువంటి అడ్డు లేదు. అలాగే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. పరిపాలకులకు అశౌచం లేదు. ఈ కాలం గురించి చెప్పాలంటే ఎమ్మెల్యేలు మొదలు రాష్ట్రపతి వరకు ఏ ఒక్కరికి అశౌచం ఉండదు. వార్త వినగానే స్నానం చేస్తే సరిపోతుంది. అలాగే వైద్యులకు అశౌచం లేదు. యజ్ఞాలు చేస్తున్న సమయంలో యజ్ఞం పూర్తయ్యే వరకు అశౌచం లేదు. అశౌచం ఉన్న సమయంలో ఆబ్దికం లాంటివి వస్తే ఏం చేయాలి? ఆబ్దికం వంటి కార్యక్రమాలు అశౌచం పూర్తయిన తరువాత చేసుకోవాలి. అలాగే ధర్మశాస్త్రాలు ప్రకారం ఒక వ్యక్తికి తనతో కలుపుకుని 7 తరాలు, 7 తరాలు వారి భార్యాభర్తలు అందరూ సాపిండ్యులే. అయితే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు మాత్రం 5 తరాలే పరిగణించేవారు. ఈ కాలంలో ట్రేస్ చేయడం కష్టం కనుక హిందూ వివాహ చట్టం మాత్రం తండ్రి వైపు 5 తరాలు, తల్లి వైపు 3 తరాలనే సాపిండ్యులుగా పరిగణిస్తుంది. అశౌచం విషయంలో కులాల వారీగా వ్యత్యాసం ఎందుకు? అనాథగా ఆయా కమ్యూనిటీస్లో ఉన్న ట్రెడిషన్సే ధర్మశాస్త్రాలలో పొందుపరిచారు. ఆ కాలంలో వివిధ కమ్యూనిటీస్కి ఉండే నిత్య కర్మలు, అంటే పనులను అవసరాలను ఆధారంగా చేసుకుని అశౌచం ఎన్ని రోజులు అనేది నిర్ణయించారు. 11వ రోజు శుద్ధి. ఆ రోజు స్నానం చేసి ఇల్లు పుణ్యావచనం నీరుతో కానీ లేదా గంగాజలంతో కానీ శుద్ధి చేసుకోవాలి. మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా విజ్ఞాన వీక్షణికి సబ్స్క్రైబ్ చేసుకోండి.